వారిని వాటర్ ఇచ్చినాం. గత 3 రోజుల నుంచి మాత్రం వాగులో స్నానం చేసే అవకాశం వచ్చింది. అది ఇంకా పెంచినాం, వాటర్ కూడా పెంచడం జరిగింది. భవిష్యత్తులో అసలు జంబన్న వాగులో నిరంతరం జాతర అవుతుందంటే నీరుండే విధంగా తక్షణంగా మనం చేయాల్సినటువంటి మేము చేయాల్సిన బాధ్యత రామప్ప నుంచి లక్నవరానికి ఖచ్చితంగా ఆ కెనాల్ అనేది ఇస్తే ఈ సమస్య ఉండదు. వాస్తవం ఇన్ని రోజుల నుంచి అది ప్రాబ్లంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా జాతర అయిపోయిన వెంటనే ఆ పనిని కూడా మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాం. జాతర యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మనం చూస్తే గోవిందరావుపేట మండలంలో పసరకు దగ్గర మన లక్ష్మీపురం దగ్గర మరి పగిడిద్దరాజు పూజారులు పగిడిద్దరాజును ఎత్తుకొని మనం ములుగు నియోజకవర్గం మౌబా జిల్లా నుంచి గంగారం నుంచి పుల్గాల నుంచి ఈరోజు మధ్యాహ్నం బయలుదేరుతారు. మరి వారు వస్తూ ఇక్కడ ఈ మన లక్ష్మీపురంలో ఉన్నటువంటి పగిడిద్దరాజు వంశస్థులతో కలిసి నైటాలు ఇక్కడ చేస్తారు. ఎప్పుడో పాపం వాళ్ళు ఇక్కడ టెంట్ల కిందనో లేకుంటే ఎక్కడో ఇంట్లో అక్కడ ఉండేది వాళ్ళు పదే పదే చెప్పినటువంటి అంశం మాకు ఒక షెడ్ కావాలి, మాకు ఒక గద్దెలు కావాలి అని అంటే మరి ఇక్కడ లక్ష్మీపురంలో పూజారులందరూ కలుసుకొని స్థలం తీసుకున్నారు. మరి కలెక్టర్ గారు అదేవిధంగా పిఆర్ అదేవిధంగా మేమందరం కలిసి మనకు వచ్చినటువంటి ఏదైతే మేడారం జాతర పనులలో భాగంగా ఈ షెడ్ కూడా నిర్మించి వచ్చే అటువంటి పగిడిద్దరాజు పూజారులకు విడిది ఉండడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈరోజు నైట్ వచ్చి ఇక్కడ పడుకుంటారు, రేపు మళ్ళీ పగిడిద్దరాజును పట్టుకొని తీసుకొని ఎత్తుకొని గద్దెల కాడికి వస్తారు. సో అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సేవలో ఈ 2 సంవత్సరాల కోసం వచ్చేటువంటి ఈ మహాభాగ్యం మహాఘట్టంలో పాల్గొనండి. జాతరను అందరం కూడా మన తల్లుల జాతర మనందరి పండుగ మన రాష్ట్ర పండుగ. రాష్ట్ర ప్రభుత్వం 1996లోనే స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించబడింది. కాబట్టి ఈ పండుగను మనం అందరం ఘనంగా నిర్వహించుకుందామని తెలియజేస్తూ అందరికీ సమ్మక్క సరళమ్మ భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి షేర్ చేసి